హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బెస్ట్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను పాలకూర ఆలు కర్రీ చేయబోతున్నానండి. ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఈ మధ్య కాలంలో అందరూ నాన్ వెజ్ ఇంకా అలవాటు పడిపోయి ఈ యొక్క ఆకుకూరలు అనేది చాలా మటుకు తగ్గించేశారండి. డాక్టర్ చెప్తే కానీ మనము తీసుకోవట్లేదన్నమాట. వారానికి 2 సార్లు అయినా ఆకుకూరలు తీసుకోవడం చాలా మంచిది, మన కంటికి కానీ హెల్త్కి కానీ చాలా చాలా మంచిదన్నమాట. ఇలాగా మీరు ఒకసారి తయారు చేసుకొని తిని చూడండి. నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ పెట్టుకున్న తర్వాత మీడియం సైజు ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను. కావలసినంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, అలాగే ఆనియన్, అలాగే 2-3 పచ్చిమిర్చి వేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్న 4 కట్టెల నేను పాలకూర తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఉప్పు వేసుకొని కడుక్కొని కట్ చేసుకొని ఇప్పుడు ఆనియన్స్లో వేసేసుకున్నానండి. వేసుకొని చక్కగా మీడియం సైజు ఏంటి ఆలు 2 నేను కట్ చేసుకున్నానమాట. అవి కూడా వేసుకొని మంట చిన్నగా పెట్టేసుకోండి. చిన్నగా పెట్టుకొని ఇది చక్కగా కలిపేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని 1-5 నిమిషాలు ఇలాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత తీసుకొని ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా. సో ఇది చక్కగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం కారం అలాగే సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇది ఎక్కువ మసాలాలు కానీ ఏవి కానీ నేను వేయట్లేదు. సింపుల్గా ఆకుకూరలు ఇలా చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటాయన్నమాట. ఇలాగ నేను ఎక్కువ టమాటాలు వేయడం లేదండి. ఒక్కటే ఒక చిన్న టమాటా టేస్ట్ కోసము వేశాను. వేసి 1-5 నిమిషాలు ఇలాగా మగ్గించుకున్నాను. ఇప్పుడు ఎంతో రుచికరమైన కమ్మని పాలకూర ఆలు కర్రీ రెడీ అయిందండి. సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఇది వంట రాని వాళ్ళైనా చేసేసుకోవచ్చు అన్నమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.